వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నారు. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏం చేస్తున్నాను అండ్ మాక్సిమం అన్ని వీడియోని చూపించేశాను, బట్ ఈ మధ్య అందరూ ఎక్కువ కమెంట్స్ పెడుతున్నారు కదా, దట్ ఈజ్ ఛాలెంజింగ్ ఛాలెంజింగ్, ఏదైనా ఛాలెంజ్ చేయండి ఛాలెంజ్ చేయండి అనేసి. ఎస్, డెఫినెట్లీ ఎవరితో ఛాలెంజ్ చేయాలి అనుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మా ఇంట్లో వాళ్ళతో ఛాలెంజ్ చేస్తే ప్రాబ్లం ఏమంటే వాళ్ళకి కొంచెం తెలుగు రాదు కదా, సో ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకుని చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో ఒక మంచి ఛాలెంజ్ చేయబోతున్నాను. డెఫినెట్లీ మీ అందరికీ ఇప్పటికీ తెలుసు పోతుంటది ఏమంటే ఏ ఛాలెంజ్ చేయబోతున్నాను అనేసి. ఎస్, దట్ ఈస్ జోలోచిప్ ఛాలెంజ్ చేయబోతున్నాను. అండ్ నిజంగా ఈ పేరు వింటే నేను చాలా స్పైసీగానే అనిపిస్తుంది. డెఫినెట్లీ అంత స్పైసీగా ఉందా లేకపోతే వీడియో కోసం అందరూ నటిస్తున్నారా అది తెలుసుకోవాలనేసి ఈరోజు ఈ ఛాలెంజ్ చేస్తున్నాను. సో చాలా వరకు నేను ఈ జోలోచిప్ ఛాలెంజ్ చూసాను అనమాట చాలా వీడియోస్. సో కాబట్టి అందరూ ఇలాంటి వాడారు కదా, ఐ మీన్ టు సే స్పైసీ కోసం చాక్లెట్స్, అన్ని చాక్లెట్స్ కానీ వాటర్ కానీ అన్ని నేను కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట, బికాజ్ ఉండొచ్చేమో స్పైసీ అనేసి. సో చూద్దాం అంటే ఎలాగో చాక్లెట్స్ అన్ని పెట్టుకున్నాను. ఇంకా మా అపోనెంట్ కూడా చెప్తాను కదా, సో ఎవరు ఎక్కువ చాక్లెట్ తింటారో లేకపోతే వాటర్ తాగుతారో చూసి గెలుద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. సో దానికింద ముందు ఎస్ అఫ్కోర్స్ ఈరోజు నేను ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నాను, ఎస్ అఫ్కోర్స్ యశ్వంత్తో ఈరోజు జోలోచిప్ ఛాలెంజ్ చేస్తున్నాను. సో మా అందగాడు యశ్వంత్ రాయలసీమ కడప అంటే కొంచెం ఎక్కువ స్పైసీ తింటారు అనేసి విన్నాను. అండ్ జనరలీ మా సెట్లో కానీ బయట కానీ మనం ఏదైనా లంచ్ కానీ చేస్తుంటే కొంచెం స్పైసీ నాకు ఎక్కువ కావాలంటాడు. కాబట్టి ఈరోజు నిజంగా ఇంత స్పైసీ తింటాడా యశ్వంత్ చూద్దాం. సో కాబట్టి ధైర్యంగా డేర్ చేసి ఈరోజు నేను యశ్వంత్ ఛాలెంజ్ చేస్తున్నాను. సో యశ్వంత్ గారు రండి. రావాలండి, గెస్ట్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు. హలో యశ్వంత్ గారు, వెల్కమ్ బ్యాక్ టు శోభాషెట్టి యూట్యూబ్. థాంక్యూ సో మచ్. ఎలా ఉన్నారు? మీరు రాయలసీమనా అండి? రాయలసీమలో ఎక్కడ ఉంటారు అట్లా అడుగుతున్నానండి. మీరు కూడా వెళ్ళి చెప్పరా? సో మీ రాయలసీమలో స్పైసీ ఎక్కువ తింటున్నట్టు కదా అవునా, కాబట్టి ఈ రోజు నేను మీతో ఒక ఛాలెంజ్ చేయబోతున్నాను. ఏంటిది ఏంటిది, వినారా ఎప్పుడైనా ఇది దీని గురించి? సారీ, జోలోచిప్ నేను అనుకున్నాను. సో ఎవరు స్పైసీ ఎక్కువసేపు కంట్రోల్ చేయగలరు, ఐదర్ యూ ఐదర్ మీ. సో ఇన్ కేస్ తిన్నప్పుడు వెంటనే ఎవరు స్వీట్ గానీ లేకపోతే ఐస్ క్రీమ్ గానీ వాటర్ గానీ తాగుతారు, వాళ్ళు ఓడిపోయినట్టే. సో ఎవరు తినకపోతే డెఫినెట్లీ వాళ్ళే విన్నారు. కొంచెం చూద్దాం, బట్ స్టిల్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే అంత డేర్ గా తినాలి అనుకుంటున్నాను. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామా? ఎలాగో స్పైసీ కాబట్టి స్పైసీ స్టార్ట్ చేసే ముందు కొంచెం స్వీట్ కొంచెం స్వీట్ తినేసి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ చూపించండి ఎలా ఉంది. మీరు కాదు సీరియస్లీ, ఇలా చేతిలో కట్ చేయడానికి రాలేదు, నోరుతో జస్ట్ ఇలా టచ్ చేసుకోగానే ఇంకా ఓపెన్ కూడా కాలేదు, అప్పుడే మండుతుంది. అదేంటది, లోపల ప్యాకెట్ కూడా మండుతుందా? ఓకే యశ్వంత్ గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. మీరు ఒకేసారి తినకూడదు మళ్ళీ. ఓకే ఓకే ఓకేనా? సో మీరు ఓపెన్ చేయడానికి గంట చేస్తున్నారు.
అక్కడ గెలిచిపోయాను. ఓకే అంటే తిద్దామా, స్టార్ట్ చేద్దామా? తిద్దాం. ఓయ్ గాడ్, రెడీ? రెడీయా? అమ్మా, యూఆర్ ద రీపర్. చాలా ఘాటుగా ఉంది. తీసుకుంటున్నా నేను కూడా. మీరు తీసుకుంటున్నారా? అట్ ఏ టైం స్టార్ట్ చేద్దాం. చిన్న పీస్ తీసుకుంటాం. మీరు కూడా చిన్న అట్ ఏ టైం తినకూడదు అన్నారు కదా, అందుకే. ఓకేనా? మీరు ఇంకా చిన్న తీసుకున్నారు. నాకు స్పైసీ అవుతున్నాను. రెడీయా? ఛాలెంజ్ చేయబోతున్నాం. రెడీ? ఓకే, అది కారంగా ఉంది. వాటర్ తాగండి. లేదండి, కాదు, ఇప్పుడే స్టార్ట్ చేసాం, అప్పుడే వాటర్ తాగుతారా? స్వీట్ సీరియస్లీ? ఓ మై గాడ్, ఏం లేదు. ఇక్కడ కనిపిస్తుందా? ఇది కూడా ఏం లేదండి. తెలుస్తుందండి. ఓ మై గాడ్. కానీ ఇంకోటి ఇంకోటి తిన్నట్టు తినండి, పర్లేదు. నేను ఒకసారి ఛాన్స్ ఇస్తాను మీకు. అమ్మాయి కదా. లేదు, మీరు తినట్టు పర్లేదు. మీరు తింటే నేను తిన్నట్టు అండి. అది కదండి స్వీట్ తినాలి. కాదు, దేని నుంచి మొత్తం చెప్పారు కదండి. నేను అదే చదివాను, పెప్పర్ రీపర్ అంట. సీరియస్లీ, నేను యాక్చువల్లీ వీడియో చూసి అపార్థం చేసుకున్నాను అన్నమాట. అపార్థం కదా, అపార్థం అపార్థం చేసుకున్నా. రెడీ అండి. బాబు నేను సెకండ్ కూడా తినేసా. సెకండ్ అయిపోయిందండి. సెకండ్ ఫస్ట్ అనేది కాదండి, ఈ ఫుల్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళు తిన్నారనమాట. మీరు ఒకేసారి తినొచ్చు, ఎప్పుడైనా ఎలా ఏం లేదు, తినేసేయండి, తినొచ్చు. ఇక్కడ పెట్టుకుంటా, ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటే మండుతుంది. అక్కడ పెట్టుకుంటే మండుతుంది, ఆఫ్ కోర్స్. కమన్ కమన్, చెమటలు, కళ్ళలోంచి వాటర్, చెవుల్లోంచి పొగలు, ఇలాంటివి. తాగని చెప్పాలి, ఛాన్స్ ఇస్తా, పర్లేదు. అమ్మాయి ఇక్కడ పెట్టుకున్న మండుతుంది. నాకేం మండు, నాకు చూడండి, తుడుచుకోవడానికి రెడీ చెయ్యి. లేదు కంట్రోల్ పెట్టుకోకండి హ్యాండ్. నాకు స్వెట్ వస్తుందండి, వేడి వేడి కాదండి, మండుతుంది అన్ని చోట. నాకు మండట్లేదండి, కంప్లీట్ చేయండి. అయిపోయిందా ఇది? అది ఇంకా ఉంది, పెద్ద పీస్ ఉంది. మీది అంతే తినాలి, మోసం చేస్తే మాత్రం ఒప్పుకోను. బెట్ బెట్ ఏం చెప్పలేదు ఇంతకీ. అరే తర్వాత తర్వాత దగ్గర నాకు ఫస్ట్ చెప్పండి. మీకు ఇంకొక జోలోచిప్ ఫ్రీగా తీసుకొచ్చిస్తా. నాకు జోలోచిప్ వద్దండి, ఛాలెంజ్ చేస్తున్నా కదా. ఏమన్నా మీకు ఎప్పుడైనా ఫ్రీగా స్పైసీ తినాలనుకుంటే ఇది తినచ్చు. నాకు అవసరం లేదు, ఇంతకంటే కారం తింటాం అక్కడ వాళ్ళు అనుకున్నారు. తినండి. ఆల్మోస్ట్ తినేసారు, ఇది అంతే ఉంది. తినండి. కొంచెం కొంచెం తిన్నా స్పైసీ ఎక్కువ అవుతుందండి. కొంచెం కొంచెం తింటే స్పైసీ ఎక్కువ, ఒకటిసారి ఉంటుందండి. చూడండి నా చెవుల నుంచి పొగ వస్తుందా? కళ్ళ నుంచి వాటర్ అయితే వస్తుంది. కమన్ కమన్, నాకు స్వెట్ అయితే వస్తూనే ఉంటుంది. ఏం చేయాలి? కాదండి, మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకు. మైండ్ బ్లాంక్, దిమ్మ తిరిగిందా అండి? నా దిమ్మ తిరిగిపోతుంది. చీటింగ్ చేస్తుంటారా? చూడండి, వాళ్ళకి చెప్తున్నా అండి, మీకు కాదు. అరే ఏమైందండి? కొలం నుంచి వాటర్ వస్తుందండి. మీకా? ఇది కారం వల్ల వచ్చే స్వెట్ కాదండి, వేడి వల్ల వచ్చే స్వెట్. తినండి, పర్లేదు. మీకు కంప్లీట్ చేయండి, ఎవరు కంప్లీట్ అది కాదండి. స్వీట్ అయినా తినండి, పర్లేదు. ఓడిపోతాను కదండి, ఓడిపోతాను. ఫస్ట్ నేనే కంప్లీట్ చేస్తా, ఆఫ్ కోర్స్. ఫస్ట్ మీరు తినేసి స్వీట్ ఏమైనా తినేసి మీరు ఓడిపోనండి. తినండి, ఫినిష్ చేస్తా. ఫినిష్ చేయొచ్చు, అశ్వంత్ తినిపించమంటారు. అంటే మీరు స్లోగా తింటే మీకు కారం ఏమనిపోయేది, అందుకే ఇద్దరు ఒకటే చెప్తున్నారు అండి. అప్పుడే ఛాలెంజ్. చూడడానికి ఇంత చిన్నగా ఉంది, అండ్ అట్టు ప్యాకెట్లో ఒక్కటే ఉందండి.
నాకు తెలిసి ఒక 3 pieces తిన్నాను, తట్టు చిన్న చిన్న ముక్కలు తిన్నాను. ముక్కల నుంచి, నోరు నుంచి, చివి నుంచి అన్ని అన్ని చూడా వాటర్ వస్తుంది. పెద్ద పీస్ తింటున్నా, నీ ఇష్టం మరి. మీరు కంప్లీట్ చేయకుండా అలానే పెట్టుకున్నారు. ఓ మై గాడ్. ఓకే, కింద పడి అది కూడా వదిలేను. ఓకే, మండుతుంది పర్లేదు. మీరు కావాలంటే వాటర్ తాగొచ్చు, చాక్లెట్ తినొచ్చు, ఐస్ క్రీమ్ కూడా ఉంది. యశ్వంత్ గారు, నాకు ఐస్ క్రీమ్ అసలు ఇష్టం లేదండి. తినేసారా ఏంటి గొంప తీసి ఫుల్? ఏంటది ఫుల్ తినేసారా? చీటింగ్ చేశారా? తింటున్నాను. అందుకే మా కడపలతో పెట్టుకోవద్దు అంటారండి. అయినా నేను అలాంటి వాళ్ళతోనే ఛాలెంజ్ చేస్తాను అనమాట. వై? బికాస్ నాలాగే స్పైసీ జాలో జలది చాలా ఈజీగా ఉంటుంది, కానీ స్పైసీ తిన్న వాళ్ళతో చేస్తేనే కదా అండి కిక్, ఫుల్ కిక్. చూద్దాం చూద్దాం అండి ఎంత కిక్ వస్తుందో. మీకు కంప్లీట్ చేయలేదు కదా ఇంకా. అలాగే ఇంకా మనకు మనం ఓడిపోండి ఓడిపోండి. ఓ దర్శనం కదా, మీరు తినండి. కింద పడేసాను అన్నారు చూడండి, కింద పడి తీసి పెట్టి అది కూడా తింటా కంప్లీట్ చేస్తుంది. అంటే నమ్ముతానండి మిమ్మల్ని. అలాగే పక్కన నాది కూడా ఉంది తినే. మీరే మీరు ఓడిపోతారు అనుకోండి, తినేస్తాను. అంత సీన్ లేదు. హలో, నా చూస్తూ కూర్చోడం కానీ మీరు కంప్లీట్ చేయండి. ప్రామిస్ చెప్తున్నానండి, డ్రామా కాదు, తోలు తీరుతుంది అంటారు కదా అలా అవుతుంది. ఇప్పుడు నడుపు మండుతుంది, 2 సార్లు మండుతుంది మండుతున్నాడు, నడుపు మండడం స్టార్ట్ అయింది. యశ్వంత్ గారు ఎలా ఉంది? బాగుంది, చాలా తర్వాత కారం టేస్ట్ తగ్గింది. వాటర్ కావాలా? సీరియస్లీ? అదైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి. చిన్న చిన్న తినేసా చూడండి. కాదండి ఇదిగోండి చూడండి, కానీ మీరు కూడా చూడండి. మరి నన్ను తీసుకోండి. మీరు కంప్లీట్ చేయండి, చూడండి చూడండి ఏదో మెయిన్ పెద్ద పీస్ అలాగే ఉంది, మోసం చేస్తుందండి. నాకు ఏదో వద్దండి, పర్లేదు మీరు చెప్తానండి. యశ్వంత్ ఒక్కసారి తినేస్తాడు, బట్ ఎరికా తింటేనే ఉండాలి. ఇన్కేస్ ఫినిష్ చేసినా పర్లేదు, ఇన్కేస్ ఏమైనా వాటర్ తాగడం చాక్లెట్ తినడం కూడా చేసి అలా మీరు గంట దగ్గర నన్ను కూర్చోబెట్టకూడదు. నా నాన్న దాహం వేస్తే వాటర్ తాగుతాను. వాటర్ వాటర్ ప్రాబ్లం ఏమంటే నోరులో పెట్టుకొని ఇక్కడ నవ్వడం అనే లోపే అసలు దగ్గరికి నోటి దగ్గర ఆకూడదు. పాపం చూడండి ఎంత మసాలా అయినా మీరు చెప్పేంత జనాలు చెప్పేంత ఫియర్ఫుల్ గా అయితే ఏం లేదు. నేను అయితే హ్యాపీ తినే సార్. వాటర్ తాగినా కూడా వాటర్ తాగితే ఎక్కువ మండుతుంది. నేను ఐస్ క్రీమ్ తినేస్తాను. నేనే విన్నారా? ఇంకా చెప్పాలనుకున్నారా మీ ఓటమి గురించి? వాటర్ తాగిన ఐస్ క్రీమ్ తిన్న కూడా నాకైతే అలాగే ఉంది ఫీల్ అనమాట. ప్రాబబ్లీ నేను అంతగా స్పైసీ తినను కాబట్టి నాకు అలా ఉందా? మీకు ఎలా అనిపించింది? నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు యశ్వంత్ అయితే ఇది ఫుల్ కంప్లీట్ చేసేసాడు. నిజంగా వాటర్ తాగలేదు, టు బీ ఫ్రాంక్ ట్రస్ట్ మీ, చాక్లెట్ తినలేదు, ఏం తినలేదు. నిజంగా గ్రేట్ యా, సీరియస్లీ అమ్మా. నాకైతే స్పైసీ అనిపించింది, ప్రాబబ్లీ నాలాగా స్పైసీ తినేవాడు ఎవరు ట్రై చేయకండి, ఎస్పెషల్లీ పిల్లలు. మా ఛాలెంజ్లో ఎలా
చిందర వందరగా చేసేసుకున్నాను అనమాట. నేనైతే టిష్యూ తప్ప ఏం మాట్లేదండి. అవును, ఇదంతా తనదే. సో ఫైనల్లీ యశ్వంత్ ఫినిష్ చేసేసారు. మీరు మీరు చూపండి, నాది ఫినిష్ చేయడం కాదు, నాది ఇంకా ఉంది. నేను హాహా, నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది మీకు ఎంత మండుతుంది లోపల అని. నాకు ఇంకా మాట్లాడలేకపోతున్నాను, నా ఫేస్ నుంచి అంతా రెడ్ రెడ్ అయిపోయింది. సో అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ యశ్వంత్ ఫర్ కమింగ్ అండ్ నా కోసం ఈ ఛాలెంజ్ ని అక్సెప్ట్ చేసి చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో చూసేసారు కదా ఈ రోజు వీడియో ఇది అనమాట. సో డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీరు మా ఇద్దరు కాంబినేషన్ లో ఎలాంటి వీడియో చూడాలని అనుకుంటున్నారు ప్లీజ్ డూ కమెంట్. అండ్ డెఫినెట్లీ మీకు నచ్చేటట్టే నేను చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? సో మిస్ చేయకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై బై.